హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రముఖ రచయిత జొన్న విత్తుల గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పైన బాలకృష్ణ గారి పైన కొన్ని అంటే మేరకు ఒక విమర్శ అయితే చేయడం జరిగింది సార్ అంటే ఊరికే జగన్ గారిని అంటారు పరిశ్రమలు తేవట్లేదు పరిశ్రమలు తేవట్లేదు అని మరి మీరున్న పరిశ్రమలు మీరు ఎందుకు ఏపీకి తీసుకురావట్లేదు ఏపీ నుంచి అయితే సిక్స్టీ పర్సెంట్ మీరు ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నారు కదా అని చెప్పేసి క్వశ్చన్ అయితే చేయడం జరిగింది సార్ మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు దీనికి మీ సమాధానం ఏంటి సార్ అంటే జొన్న విత్తుల రావణంగేశ్వర గారు మద్రాసు వచ్చినప్పుడు మా కాంపౌండ్లోనే ఉండేవారు మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది అది ఎట్లాంటిది అన్నది ఆయన తెలుసు నాకు తెలుసు బహుశా నేను తెలిసే ఉంటాను అనుకుంటాను ఆయనకి అప్పుడు అప్పట్లో రావణంగా అనిపించేవారు మేము వాళ్ళని అంతే మాకంటే అంత చనువుగా అంత కుర్రాడు ఆయన సరే బాగా భాషా పరిమీణ స్వయం కృషి దీక్ష మొత్తానికి ఏంటంటే ఆయన ఒక ఆయనకు ఒక ఐడెంటిటీ ఆయన ఉనికి అందరికీ తెలిసేలాగా చేసుకున్నాడు ఈరోజు అందరి చేత కూడా గౌరవించబడుతున్నాడు ఈరోజు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పవన కళ్యాణ్కి రోజు రెండు కోట్లు అంటే పవన కళ్యాణ్కి సంవత్సరంలో చేసే షూటింగ్లు ఎన్ని ఎన్ని రోజులు రోజు రెండు కో కోట్లు చెప్పిన కరెక్ట్ రెండు కోట్లు కాదు మూడు కోట్లు రోజుకి కానీ సంవత్సరంలో ఎన్ని రోజులు చేస్తున్నాడు ఆయన అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు ఆయన వంద కోట్లు తీసుకున్నాడు ప్రభాస్ ఉన్నాడు రెండు వందల కోట్లు తీసుకుంటున్నాడు కానీ రోజు తీసుకోవట్లే మొత్తం మీద అమౌంట్ లెక్క పడితే అలా వచ్చింది వాళ్ళు ఒకేసారి తీసుకుంటారు ఆ తీసుకోవడంలో చాలా తేడాలు ఉంటాయి డబ్బులు వచ్చినట్టయితే పర్వాలేదు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్నో పోయినట్టయితే ఆ పోయిన వాళ్ళందరికీ పిలిచి డబ్బులు ఇచ్చేసాడు దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం పోయిన సినిమాలకి డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అలాగే ఆచార్య సినిమా పోయింది తిరిగి డబ్బులు ఇచ్చారు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం వాళ్ళు లాభాలు వస్తేనే వీళ్ళు అనుకున్న ఫిగర్స్ ఆ మసం జాగ్రత్త లేకుండా నిర్మాత ఎప్పుడు సినిమా తీయడు కదా ప్రొడ్యూసర్స్తో జాగ్రత్త పడాలి మన లైగిర్ పోయింది టచ్ డైరెక్టర్ కానీ హీరో కానీ వీళ్ళందరూ మా బ మా సంబంధం లేదంటే ఎలాగ ఉంది కనుక ఇది చిత్ర సినిమా పరిశ్రమలో ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రాక్టికల్ విషయాలు ఉంటాయి అక్కడ మన చివరిసారిగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఆయన భీవునిపట్నం టు విశాఖపట్నం క్యారెడర్ని మొత్తం సినిమా కోసం కేటాయించడం జరిగింది దాని పేరేం పేరు శాటిలైట్ సిటీ అన్నమాట ఎవరో సరే అలా మన అడిగి చుడు చేసారు ఇంకెవరో ఒకరిద్దరికి ప్రామిసులు చేశాడు బహుశా చిరంజీవి గారికి కూడా స్థలం ఉన్నట్టుంది మొత్తం చేశారన్నమాట అయితే మనం ఏంటంటే అక్కడి అంటే మద్రాసు నుంచి రావాలంటే ఒక ఇరవై ఏళ్ళు పట్టింది మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది లేదా పదేళ్ళైనా పడుతుంది దాన్ని ప్రారంభించేది ఎవరు ప్రారంభించాలంటే ఇక్కడ ఒక్కొక్కటి యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే కట్టడాలు కట్టేసుకొని కంఫర్ట్గా ఇళ్లలో ఉంటున్నారు ఇల్లు తప్పించి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి షూటింగ్ జరుపుకుందాం అన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది ఆలోచించుకోవాలి కదా కంఫర్ట్గా అందరూ మణికొండ కొండాపూరు గచ్చిబౌలి సాటలైట్ సిటీ అన్నిట్లో బ్రహ్మాండంగా మాట ఎకరం రెండు ఎకరాల్లో కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు రిసార్ట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళాలంటే కష్టపడుతుంది నీకు ఇండస్ట్రీ ఎప్పుడు వెళ్ళాలన్నా అక్కడ మనకు ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం మనకు కలిసి రావాలి ఈ అనుకూలమైన వాతావరణం అన్నది ముప్పై ఏళ్ళకు ముందు గుర్తించాడు కె బాలచందర్ ఆయన షూటింగ్లన్నీ విశాఖపట్నమే జంజాల షూటింగ్లన్నీ విశాఖపట్నమే ఎక్కడ చేస్తామండి ఆ నీటి సముద్రం పచ్చని కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొండలు వాగు వంకలు ఆ ఎత్తుపల్లాలు ఎంత బ్యూటిఫుల్ కెమెరాకి కన్నుల పండగ అక్కడ అయితే మనం మనం వదులుకున్నాం ఏ విశాఖపట్నం వెళ్ళిపోతే మనకేం వాల్యూ విశాఖపట్నం వెళ్ళిపోమని చెప్పడం లేదు మీరు హాయిగా కొండల మీద ఉండండి చాలా మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయండి అక్కడే నెంబర్ ఆఫ్ సినిమాలు తీయండి నెంబర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయండి అది చెప్పాలి ఎవరు చెప్తారు గవర్నమెంట్ చెప్పాలి ఎవరైనా మీరు వచ్చినట్టయితే మీకు ఈ రాయితీలు ఇస్తాం సినిమాకింత ఏదో మొత్తం మీ రాయితీలు ఇస్తాము తేమో దానికి సబ్సిడీ ఇస్తాము అలాగే కరెంటు ఇంత మీకు భరిస్తాము ఇది కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీ కనుక ఇండస్ట్రీగా పరిగణలో తీసుకుంటామని ఎవరు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి మా ఇండివిజువల్స్ ఎవరైనా ఒక్కసారి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలంటే ఈ జీవితకాలం సరిపోదు అదే గవర్నమెంట్ ఖర్చు ఖర్చు పెట్టాలంటే మూడు మూడు వేల కోట్లు తిరిగి కేటాయిస్తున్నాం ఇండస్ట్రీకి ఈ మూడు వేల కోట్లు కేటాయించడం వల్ల పదివేల మంది బతుకుతున్నారు అదొక ఇండస్ట్రీగా చూస్తున్నాం అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి లేదు పెద్దాలు ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రోజు లెక్కగా ట్యాక్స్ కాదు కావాల్సిందే పెద్దవాళ్ళు ఇండస్ట్రీకి ముందు రావాలి ముందు రావాలంటే షూటింగ్స్ కోసం రావాలి అనుకూలంగా ఉంటే ఇల్లు కట్టుకుంటారు మీరు కట్టుకున్న ఇల్లు కానీ మీరు కట్టించే ఇల్లు కానీ పెద్దవాళ్ళ కోసం కాదు సన్నకారు సాంకేతిక నిపుణులు ఉన్నారు కదా ఓ టూ రూమ్ ఫ్లాట్స్ కట్టించేయండి పోనీ కట్టుకోమని చూపి టూ బెడ్రూమ్ ఫ్లాట్కి వంద గజాలు చెప్పిన ఇప్పించండి అది కదా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఇల్లు వాకిళ్ళు కట్టుకున్నట్లయితే కెమెరామెన్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళంతా ఎక్కడ పోతారు అక్కడే ఉంటారు పైగా అది పనికిరాని స్థలం అంటే మీరు ఎన్ని వందలు సినిమాలు చేసినప్పుడు కూడా ఇంకా లొకేషన్ మిగిలే ఉంది ఈ విశాఖపట్నం వెళ్ళారా విశాఖపట్నం పరిసర రాజమండ్రి దగ్గర నుంచి చూస్తే కలర్ రెండు కలర్స్ చూడగలమండి ఆ భూములు కానీ పచ్చని పైలు పైరు కానీ కొబ్బరి చెట్లు కానీ ఆ కొండలు కానీ పెయింటింగ్ వేసినట్టుగా ఉంటాయి అందువలన అక్కడ మీకు ఆని ఒక పెద్ద దాన్ని ఏమంటారు గని ఉంది సుందరమైన గని ఉంది దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ఎప్పటికైనా ఎవరైనా ముందుకు వెళ్ళాలి కదా వీళ్ళందరూ రిప్రజెంట్ చేసి మాకు ఆ చుడర్ కావాలండి వీరికి ఇన్ని ఇన్ని కోట్లకు అంటే అంటే ప్రిలిమినరీగా ఇంత ఖర్చు అవుతుంది దానివల్ల ఇంతమంది జీవనోపాధి కలుగుతుంది అంటే ఎందుకు రారు ఎందుకు రండి ఇది ఎలక్షన్లోనో అక్కడ మూడు వేలు పంచుతున్నట్టు పరిగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూము స్థలం ఇస్తున్నారంటే వెళ్ళరా ఇండస్ట్రీకి మీరు ఇండస్ట్రీలో అసోసి అసిస్టెంట్ డైరెక్టర్గా మీకు కార్డు ఉంది అయ్యాక వచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ స్థలం ఒక వంద గజాలు అలాగనే మూడు వందలు ఐదు వందలు వెయ్యి కాదు మినిమం డబుల్ బెడ్రూమ్ చీఫ్లకి త్రీ బెడ్రూమ్ ఇప్పుడు డైరెక్టర్స్ ఎడిటర్స్ కెమెరామెన్లు వాళ్ళు మూడు బెడ్రూమ్లు ఇవ్వండి ఉంటే దీంట్లో ఉండండి లేకపోతే మీరు ఇండివిజువల్గా కోలుకొని కట్టించుకోండి అది ఇండస్ట్రీని డెవలప్ చేసే మార్గం కానీ బాలకృష్ణ ఉన్నాడు లేకపోతే ఎర్టీఆర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్ తేవాలి మనమే అడుగుతాం మీ సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్యను ప్రశ్నిస్తాను దానికి సమాధానం చెప్తాను అని చెప్పాడు కనుక ఇది సమస్య ఇండస్ట్రీలో అన్నం రామచంద్ర అంటూ ఉంది పరిస్థితి ఎందుకంటే పని ఉన్నోళ్ళకి పని ఉంటుంది పని లేని వాళ్ళకి పని ఉండటం లేదు ఆ నలుగురు హీరోలే సినిమాలని కనిపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ గోల్ గిల్లుతూ పది రూపాయలు వడ్డీకి పదిహేను రూపాయలు వడ్డీకి తెచ్చుకొని తింటున్నారు ఈ పరిస్థితి మారాలి వీరు కూడా ప్రజలే వీరు కూడా ఓటేశారు వీరు కూడా మీ జెండా పట్టారు కనుక ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండి ఎంత మీకు విష ఆ సముద్రం తీరంలో అంచులు ఉన్నటువంటి ఆ అంచులను ఉపయోగించుకోండి తాలు ఆ కొండలు ఉపయోగించుకోండి చాలు ఇంత పనికి మాల వాటి కోసము ఆ కొండల్ని గుండెలు పగ్గలు కొట్టేశారు కదా ఇంతమంది మన జనాభా బాగుపడతారంటే ఆ కొండ పక్కన కొండ కింద రోడ్డు మీద ఏముంది ఎన్ని వేల ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ బీరు పట్ల నుంచి అక్కడ విశాఖపట్నం వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరాన్ని ఎంత డెవలప్ చేయవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాటిలైట్ సిటీ అని పెట్టారన్నమాట అంటే భీమినిపట్నం నుంచి విశాఖపట్నం విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలం అంతా కూడా కేవలం సినిమా పరిశ్రమకే కేటాయించబడింది అని చంద్రబాబు చెప్పాడనమాట ఆయన్ని అడగాలి ఆయన కాస్త పవన్ కళ్యాణ్ అడగాలి ప్రాపర్ రిప్రజెంటేషన్ కావాలి రిప్రజెంటే చేసిన వాళ్ళు ఎవరు లేరు వచ్చినట్టయితే ఇది మా గొప్ప అంటారు కానీ లేకపోతే ఎవరు రిప్రజెంటేషన్ చేయరు అందువల్ల ఎవరో పిల్లి మెడలో గంట గంట ఎవరు పడతారు ఆవేశ్వరుడు కనుక జొన్నవిల మాట అన్నాడు కానీ ప్రాక్టికల్గా ఆలోచించాలి నెలలో ఐదు రోజులు పని చేస్తారండి పెద్ద హీరోలు మిగతా అంతా కూర్చుంటారండి ఐదు రోజులు రోజుకి ఎంత ఇది రోజు కూలి ఇవ్వరు కదా అలాగా ఇది కొంచెం ఇష్యూ మంచిది నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనూ ఆంధ్రప్రదేశ్ అందాలు చూసొద్దాం రండి అని డాక్యుమెంటరీ రాసా డాక్యుమెంటరీ తీసా జానపద కళారూపాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జానపద కళారూపాలు ఉన్నాయో తొంభై నాలుగు డాక్యుమెంటరీస్ తీసా అందాలు చూసొద్దాం అని టూరిజం డిపార్ట్మెంట్ తాలూకు స్క్రిప్ట్ నేను రాసా రేడియో స్టేషన్లో ప్రసారమైంది ఒకేసారి పద్దెనిమిది కేంద్రాల్లో ప్రసారమైనటువంటి ఒక సీరియల్ నాదే అంటే ఎక్కడెక్కడ స్థల ప్రశస్యం ఏమిటో అంటే స్థల విశే విశిష్టత ఏమిటో అన్నీ ఉన్నాయి అన్నీ ఉపయోగించుకోవచ్చు ఒక లేనండి వెళ్తే ప్రసన్నాంజనేయస్వామి అక్కడ ముక్కుంటూ బ్రహ్మణం కుంటుంది అక్కడ బ్రహ్మగుడు ఉంది చేప్రోళ్ళలో అంటే ఎవరు తెలియదు ఎంతైనా షూ బ్రహ్మగుడిలో షూటింగ్ చేస్తే చాలు అలా ఎన్ని ఉన్నాయండి అన్నవర సత్యనారాయణ స్వామి రాజమండ్రి గౌతమి గోదావరి ఏ ఏ సినిమా ఫెయిల్ అయిందా అలాగా మరి సామర్లకోట శివుడి తాలూకు గుడి ఇలాగా మొత్తం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నూకారమ్మ అనకాపల్లి మరి ఇక్కడ విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అన్ని గుళ్ళన్నీ ఆ సింహి అప్పన స్వామి ఎంత గుళ్ళే గోపురాలే విశిష్టత ఎక్కడ చూసినా వైవిధ్యం 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 ప్రత్యేకత ప్రత్యేకత గొప్పతనం గొప్పతనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు అంటమాట ఇవన్నీ చూపించి రిప్రజెంట్ చేసేటువంటి మగాడు కావాలి అది అవి దీక్షలాగా ఉండాలి ఒక దీక్ష అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆలోక్షణం ఓవర్నైటు లేటర్ అయిపోలేదు పద్నాలుగు సంవత్సరాలు నీరు విరామంగా అహర్నిశలు శ్రమ పడితే వచ్చినటువంటి విలువ అది అందువల్ల ఎవరో ముందుకు రావాలి ఎవరో ఒక త్యాగం చేయాలి ఇది ఒక ఉద్యమంలో నడిపించాలి భావి ఒక భవిష్యత్తుని ఇవ్వాలన్నమాట అలా ఇవ్వాలని మనం కోరుకుందాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ